హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, పురాణ పండ, ఇంకా వేదాలు అధ్యయనం చేసిన మహానుభావులు, ఆయన పాదపద్మాలకు నమస్కరించుకొని ఆయన యొక్క ఆశీస్సులతో ఈ వీడియో ప్రారంభిస్తూ ఉన్నాను. ఇంతటి గొప్ప మహానుభావులు నిజంగా ఇంతవరకు పాతకాలంలో ఎంతోమంది ఉండి ఉంటారు, కానీ ఈ మధ్య కాలంలో నేనైతే ఎక్కడా చూడలేదు. ఏమి వాగ్ధాటి! ఆయన మాట్లాడుతూ ఉంటే గలగల గంగాదేవి ప్రవహిస్తున్నట్టుగానే ఉంటుంది. నిజంగా ఆయన ఏదైనా ఒక కావ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అత్యద్భుతంగా ఉంటుంది. ఎక్కడా కూడా ఒక రెఫరెన్స్ని కూడా ఏదో మర్చిపోవడం, ఒక పదం మాట్లాడేటప్పుడు ఆగి ఉచ్చరించడం అనేది ఉండనే ఉండదు. అలా గంగా ప్రవాహంలాగా వచ్చేస్తూనే ఉంటుంది. అంతటి మహానుభావులు గరిగపాటి గారికి పద్మశ్రీ ఇచ్చినట్టుగానే చాగంటి గారికి కూడా ఇవ్వాలని నేను సభాముఖంగా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సవినయంగా కోరుకుంటూ ఉన్నాను. ఇక మన విషయంలోకి వస్తే, చాగంటి గారిని సాయి భక్త బృందం బ్లాక్మెయిల్ చేసి సాయిబాబాకు అనుకూలంగా మీరు ఖచ్చితంగా ఉపన్యాసం ఇవ్వాలి, ఆ ఉపన్యాసంలో ఏదో ఒక విధంగా సాయిబాబా గారిని వేదాల్లోనో పురాణాల్లోనో ఉన్నాడని నిరూపించి మాకు మీరు సపోర్ట్గా నిలబడాలని ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేసింది సాయి భక్త సమాజం. ఇక ఆ బ్లాక్మెయిల్కి తట్టుకోలేక ఇంకా ఆయన సరే పోనీలేని ఏదో ఒకటి చెప్పాలని ఒకటి చెప్పారు. దాన్ని ఖండించేటువంటి అర్హత కానీ, అంత జ్ఞానం కానీ, దాన్ని విమర్శించేటువంటి స్థాయి కానీ మాకు లేదు. నేను ఒప్పుకుంటున్నాను ముందుగానే. నేను ఈ వీడియోలో చేసేదంతా కూడా కేవలం ఒక ఆయన పాదాల కింద ఉండే ఒక శిష్యుడు అజ్ఞానంతో ఉంటాడు కదా, ఆయన జ్ఞానం, శిష్యుడు అజ్ఞానంతో ఉంటాడు. అజ్ఞానంతో ఉన్నవాడికి ప్రశ్నలు వస్తాయి, జ్ఞానంతో ఉండేవాళ్ళు దానికి సమాధానాలు చెప్తారు. ఇది విమర్శ కానీ ఖండన కానీ కాదు. నేను అజ్ఞానంతో ఉన్నాను, ఆయన్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆయన చెప్పినటువంటి ఆడియో మీకు వినిపించి దాంట్లో మేము అజ్ఞానులం కదా, కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతానంతే. వాటికి బ్రహ్మశ్రీ చాగంటి గారు సమాధానం చెప్పి మా యొక్క అజ్ఞానాన్ని పోగొట్టాలని మాత్రమే నేను కోరుకుంటూ ఉన్నాను. ఆత్మ, ఆ ఆత్మకి పర్యాయ పదమే సాయి. ఎందుకో తెలుసా అండి, మీరు సాయి అన్న ధ్వని ఒక చోట వినపడుతుంది. అక్షరాలుగా రాసేటప్పుడు షాషాసాల్లో సా అన్నది ప్రయోగించకుండా సాయి అన్న శబ్దాన్ని ఎక్కడ వాడారో మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఊర్ధమూలమధ సాయి అంది వేదం. పైకి కిందకి పక్కలకి వ్యాపించినటువంటి కాంతి స్వరూపము ఏదైతే ఉందో దానికి సాయి అని పేరు, శబ్దరూపంగా. అందుకని ఇప్పుడు సాయి అంటే ఎవరు, అంతటా వ్యాపించినటువంటి వాడు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ కాలమునకు దేశమునకు లొంగనివాడై సర్వకాలముల యందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి సాయి అని పేరు. మీరు మరొక రకంగా దాని అక్షరాన్ని మార్చి శబ్దం తీసుకొస్తే సాయి అని పేరు. దానికి పక్కన బాబా తండ్రి. ప్రేక్షకులందరూ పరమ పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఆ ఆడియోని విన్నారు. ఆ ఆడియోలో పూజ్యులు ఆయన ఏమన్నారు, ఊర్ధ్వమూలం అధశాయి అనేటువంటి ఒక మంత్రము వేదములో ఉంది అని ఆయన కోట్ చేశారు. కానీ అది ఏ వేదంలో, ఏ సూక్తంలో ఉంది అనే రెఫరెన్సు చెప్పలేదు. బహుశా ఆ గంగా ప్రవాహంలాగా వచ్చేటువంటి వాగ్దాటిలో అక్కడ రెఫరెన్సు చెప్పాల్సిన అవసరం పెద్దగా వచ్చినట్టుగా లేదు, అందుకే ఆయన చెప్పలేదని అనుకుంటున్నాను. కానీ ఆయన కోట్ చేసినటువంటి ఆ వేద మంత్రం ఎక్కడ ఉంది అని నేను చాలా పరిశీలించాను. పరిశీలించిన తరువాత నాకు ఆ వేద మంత్రం యొక్క రెఫరెన్సు ఒక వేదములోనే కాకుండా భగవద్గీతలో కూడా దొరికింది. ముందుగా భగవద్గీతలో ఉండేటువంటి ఆ శ్లోకాన్ని చదివి దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. భగవద్గీతలో 15వ అధ్యాయము 1వ శ్లోకములో ఇలా ఉంది. ఆ భగవానుడైన శ్రీకృష్ణుడు చెబుతూ ఉన్నాడు. దేని గురించి చెబుతూ ఉన్నాడు? ఒక సంసార వృక్షము గురించి చెబుతూ ఉన్నాడు. దాన్నే అశ్వత్థ వృక్షము అని కూడా అంటారు. ఆ సంసార వృక్షం గురించి చెబుతూ ఇలా అంటున్నారు, ఊర్ధమూల మధశాఖ అశ్వత్థం ప్రాహు రవ్యవ్యం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సా వేదవిత్.
దీని యొక్క ప్రతి పదార్థాన్ని కూడా అంటే ఖండించబడినటువంటి విడదీయబడినటువంటి ప్రతి పదార్థం కిందుంది. ఊర్ధ్వ మూలం అధ శాఖం అశ్వద్ధం ప్రాహు. చూసారా, ఇక్కడే ఆయన చెప్పినటువంటి వేద మంత్రం యొక్క అదే అర్థంతో మనకి భగవద్గీతలోని శ్లోకం కనిపిస్తూ ఉంది. దీని యొక్క అర్థం కనుక పరిశీలిస్తే ఊర్ధ్వ మూలం, ఊర్ధ్వము అంటే పైకి, మూలము అంటే దాని యొక్క పుట్టుక, చెట్టు అయితే దాని యొక్క వేర్లు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అధ అంటే కిందకి, శాఖం అంటే కొమ్మలు, అశ్వద్ధం అంటే రావి చెట్టు, ప్రాహుహు అని అంటారు. దీని యొక్క పూర్తి అర్థాన్ని మనం పరిశీలిస్తే వేర్లు పైకి కొమ్మలు కిందికి ఉన్నటువంటి సనాతనమైన అశ్వత్థ వృక్షం గురించి చెబుతుంటారు అని భగవానుడైన శ్రీకృష్ణుడు చెప్పారు. ఎక్కడ చెబుతుంటారు? వేదాల్లో చెబుతూ ఉంటారు. ఆ వేదాల్లో ఎక్కడుందో మనం చూద్దాం. ఇప్పుడు దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలుసుకున్నవారు వేదములను తెలుసుకున్నట్టే అని ఈ అశ్వత్థ వృక్షం గురించి భగవానుడు మనకి ఉపదేశించాడు. మనకి ఇదే సేమ్ టు సేమ్, సేమ్ ఆ పదాలు కూడా మారకుండా ఇదే అక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం వేదాల్లో మనకి డైరెక్ట్గా కనిపిస్తూ ఉంది. అది కఠోపనిషత్తు మరియు తైత్తిరీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది. తైత్తిరీయాల్లో మనకి అరణ్యకాలు ఉంటాయి. కఠోపనిషత్తులో మనం ముందుగా పరిశీలిస్తే ఊర్ధ్వమూలో వాక్ శాఖ ఏషో అశ్వద్ధ సనాతన, వేర్లు పైకి శాఖలు కిందకి ఉన్న అశ్వద్ధ వృక్షం పురాతనమైనది. ఆల్రెడీ మనకి శ్రీకృష్ణ పరమాత్మ దీని గురించి చెబుతూ ఉంటారన్నారుగా. ఎక్కడ అంటే ఉపనిషత్తుల్లో. ఉపనిషత్తులు వేదాల్లో భాగమే. ఉపనిషత్తుల్లో చెప్పబడిందని దాని యొక్క అర్థం. ఇంకా మనకి ఉపనిషత్తుల్లోని అనేక మంత్రాలు డైరెక్ట్గా భగవద్గీతలో కనిపిస్తాయి. ఎందుకంటే భగవద్గీత అనేది ఉపనిషత్తులు మరియు వేదాల యొక్క సారమే కాబట్టి. ఇప్పుడు తైత్తిరీయ అరణ్యకంలో ఉన్న దాన్ని పరిశీలిస్తే ఊర్ధ్వమూలం అర్వాక్ శాఖం వృక్షం యో సంప్రతి, ఈ యొక్క వేర్లు పైకి శాఖలు కిందకి ఉన్నటువంటి వృక్షమును ఎరిగిన వారు మృత్యువు వారి అంతం చేస్తుంది అని విశ్వసించరు. అంటే వాళ్ళు అమృతత్వాన్ని పొందిన వారు అని ఇక్కడ దాని యొక్క అర్థము. మనం మళ్ళీ ఒకసారి బ్రహ్మశ్రీ పూజ్యులు గౌరవనీయులైనటువంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఆ డైరెక్ట్ వాక్యాన్ని నేను టైప్ చేసి ఈ భగవద్గీత శ్లోకం పక్కన పెట్టాను. ఊర్ధ్వ మూలం అధ షాయి ఆయన చెప్పినటువంటి ఆ వేదమంత్రం. ఈ వేదమంత్రం మనకి భగవద్గీతలో చెప్పబడినటువంటి అశ్వత్థ వృక్షానికి సరిపోలడం లేదు. ఊర్ధ్వ మూలం సరిపోతుంది, అధ సరిపోతుంది, కానీ ఇక్కడ శాఖం అనే పదం కనిపిస్తుంది, షాయి అనే పదం కనిపించలేదు. మళ్ళీ మనం ఉపనిషత్తుల్లో ఉన్నదాన్ని పరిశీలిస్తే కూడా ఊర్ధ్వమూలో వాక్ శాఖ, వాక్ శాఖ, బహుశా ఆయన వాక్ శాఖ అని ఏమో అన్నారేమో తెలీదు. వాక్ శాఖ ఏషోద్ధ ఏషో అశ్వద్ధ సనాతన అనే ఉంది. ఇక్కడ షాయి అనే డైరెక్ట్ పదం మనకి కఠోపనిషత్తులో కనిపించడం లేదు. ఇంకా తైత్తిరీయ ఉపనిషత్తులో కూడా ఊర్ధ్వమూలం అర్వాక్ శాఖం వృక్షం అనే ఉంది, కానీ షాయి అనే పదం మనకు కనిపించడం లేదు. బహుశా ఆయన మరి వేరేదో మంత్రాన్ని ఏమైనా రెఫర్ చేస్తారేమో మనకి తెలియదు. కానీ మనం ఒక్కసారి ఊర్ధ్వమూలం అధ షాయిలో ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని పరిశీలించి కనీసం ఆయన చెప్పేటువంటి అర్థమైనా సరిపోతుందా అని ఒకసారి చూద్దాం. ఊర్ధ్వ అంటే పైన, అధ అంటే కింద. ఈ రెండు పదాలకి పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. మూలం అంటే, మూలం అంటే ఆరంభము, దాని యొక్క బిగినింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. చెట్టుకైతే వేర్లు అని చెప్పుకోవచ్చు. దీని యొక్క అర్థాన్ని చూసినట్లయితే పైన మూలం ఉంది, ఊర్ధ్వం అంటే పైన, పైన మూలం ఉంది, అధ అధ అంటే కింద, దాని యొక్క శాఖలు ఉన్నాయి, అదే అశ్వత్థ వృక్షము అని మనం ఇక్కడ చూసిన శ్లోకాలు మంత్రాలు చెబుతున్నాయి. బహుశా అధ షాయి అంటే దాని యొక్క అర్థం ఏమిటో మ్యాచ్ అవ్వడం లేదు. కానీ బహుశా ఇది చెప్పేది మాత్రం అశ్వత్థ వృక్షం గురించే. ఆయన చెప్పిన అర్థం ఏమిటంటే అంతటా వ్యాపించిన వాడు అని ఆయన ఒక అర్థం చెప్పారు ఈ ఊర్ధ్వమూలం అధ షాయి అనే దానికి. కానీ మనం కనుక
విడివిడిగా పరిశీలిస్తే ఊర్ధ్వమూలం అధఃశాయిలో అంతటా అన్ని దిక్కులలోనూ అనే అర్థం ఇక్కడ అసలు రావడం లేదు. ఎందుకంటే మనం అష్టదిక్కులు అనుకుంటాం కానీ 10 దిక్కులు మొత్తం, అష్టదిక్కులు ఊర్ధ్వం అధం కలిపితేనే మొత్తం ఈ బ్రహ్మాండం అన్ని దిక్కులు కలుస్తాయన్నమాట. ఇక్కడ 4 దిక్కులు మెన్షన్ చేయలేదు, ఊర్ధ్వం అధః అనే 2 దిక్కులు మెన్షన్ చేశారు. కాబట్టి అంతటా అనే పదమే దానికి సంబంధించిన అర్థం వచ్చే అక్షరాలు కానీ పదాలు కానీ ఏవి కూడా ఆయన చెప్పి చూపించినటువంటి ఈ మంత్రంలో అస్సలు లేనే లేవు. షాయి అంటే వ్యాపించినవాడు అని కూడా అర్థం రావడం లేదు. ఆయన చెప్పినటువంటి ఆ మంత్రాన్ని నేను డైరెక్ట్గా టైప్ చేసి దాని యొక్క అర్థాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే ప్రతి పదార్థం తీసుకుంటే ప్రతి పదార్థం ఎక్కడా మ్యాచ్ అవ్వడం లేదు. ఇంకా ఆయన ఈ షాయి అనే ఒక పదాన్ని తీసుకుంటే కూడా వ్యాపించినవాడు అని సంస్కృతంలో నాకు ఎక్కడా ఒక అర్థం అలా అర్థం ఉండేటట్టుగా నాకు రెఫరెన్స్ కూడా కనిపించలేదు. సరే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఆయన అన్నటువంటి ఇంకొక మాట సాయి లేదా షాయి అంటే ఆత్మ బ్రహ్మము అని. నిజంగా అసలు షాయి అని కానీ మెలికిసా ఉండే సాయి అని కానీ సాయి అని కానీ ఈ పదం వేదాంత శాస్త్రంలో ఎక్కడ వెతికినా కూడా కనిపించడం లేదు. ఇటు ఉపనిషత్తుల్లో కానీ నా దగ్గర 108 ఉపనిషత్తులు ఉన్నాయి, అన్నింటిలో వెతికాను ఎక్కడా కనిపించలేదు. వేదం మంత్రాల్లో కనిపించలేదు, ఇంకా పురాణాల్లో కనిపించలేదు, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. శేష సాయి అనే ఒకే ఒక పదం కనిపించింది. శేష సాయిలో సా మెలికి సా ఉంటుంది, అంటే పాముపై పవళించిన వాడు అనే దాని యొక్క అర్థం. ఇక అంతకు మించి ఈ సాయికి దగ్గర పదం ఎక్కడ కనిపించినా కనిపించలేదు. కానీ పూజ్యులు గురువులు గురువుగారు మరి సాయి అంటే ఆత్మ బ్రహ్మము అని ఎలా చెప్పారో ఎక్కడ చెప్పారో రెఫరెన్స్ నాకైతే ఎక్కడ అంతుపట్టడం లేదు. దానికి గురువుగారే కాస్త వివరణ ఇస్తే బాగుంటుంది. అలా వివరణ ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే ఇంకా సాయి భక్తులకు సాయిబాబా గారిపై గురి ఇంకా గుదురుతుంది. ఇంకా వాళ్ళు కొంత డైలమాలో ఉన్నారు కదా, ఆయన హిందూ దేవుడా కాదా అని ఆ డైలమా కూడా తీర్చిన వారు అవుతారు. ఇంకా ఈ షాయి సాయి అనే పదం ఎక్కడైనా, బహుశా అంటే మేము అజ్ఞానులం కదా, ఇంకెక్కడైనా ఉందేమో అని నేను విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామాలు, ఇంకా శంకరాచార్యులు రచించినటువంటి అష్టోత్తరాలు, ఇంకా ఆయన రచించినటువంటి అన్ని స్తోత్రాలు, కనకధారా స్తోత్రము వంటి స్తోత్రాలు అన్నీ చదివాను, ఎక్కడా కూడా ఆ శేష సాయి ఆ పదం తప్ప ఇంక ఎక్కడ ఈ సాయి షాయి అనే పదం అయితే నాకు కనిపించలేదు. నిజంగానే ఆ బ్రహ్మశ్రీ పూజ్యులు చెప్పినటువంటి షాయి అంటే అంతటా వ్యాపించిన వాడు, ఆత్మస్వరూపుడు, బ్రహ్మము అనే అర్థం కనుక ఉండి ఉంటే ఎక్కడో ఒక దగ్గరైనా ఉండి ఉండేది. నాకైతే ఎక్కడా దొరకలేదు. వెతికి వెతికి 2-3 రోజులు నా పని అయిపోయింది. ఇంకా గురువుగారు చెప్పారు కదా అంటే ఖచ్చితంగా ఉంటుందని వెతికాను, నాకైతే దొరకలేదు. నాకు దొరకలేదంటే అది అబద్ధం అని కాదు, బహుశా ఇంకెక్కడో ఉండి ఉంటుంది, గురువుగారు చెప్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు మనం ఈ సాయి అంటే అసలైన అర్థం, సాయి భక్తులు ఏం చెబుతున్నారో దాని ప్రకారమే తెలుసుకుందాం. ఈ సాయి అనే పదానికి అసలైన అర్థం మనం చూడాలి అంటే సాయి భక్తులు రాసినటువంటి పుస్తకాలు చూస్తే సరిపోతుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నాలాంటి వాళ్ళైతే అబద్ధాలు చెప్తారేమో కానీ సాయి భక్తులు మాత్రం అబద్ధాలు చెప్పరండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ద యూనిక్ ప్రొఫెట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అందరినీ కలుపుకునిపోయేటువంటి గొప్ప ప్రవక్త సాయిబాబా గారు అంటూ ప్రొఫెసర్ సత్యపాల్ రుహేలా అనేటువంటి గొప్ప యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు పుస్తకం రాశారు. ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది. సాయిబాబా దేవుడే కాదు స్వయంగా పరమాత్మే అంటూ ఈ సాయిబాబా గారిని ఆకాశానికి ఎత్తేస్తారు ఈ పుస్తకంలో. అదేంటో ఆ పుస్తకంలో సాయిబాబా ఈజ్ నాట్ ఎ నేమ్, ద వర్డ్ సాయి కమ్స్ ఫ్రమ్ ద పర్షియన్ ఎక్స్ప్రెషన్ సాయి విచ్ మీన్స్ యాన్ ఇటర్నల్ సూఫీ ఫకీర్, అడుక్కుతునే సూఫీ ఫకీరు సాయి అనే పదము. ఆ
సాయి అనే పదము ఈ సాయి అనే సూఫీ ఫకీరును సూచిస్తుంది కరత అని స్పష్టంగా రాశారు. హీ కేమ్ టు బి కాల్డ్ సాయిబాబా ఆఫ్టర్ కమింగ్ టు షిర్డీ, బై అపీరెన్స్ హీ వాజ్ ఏ ముస్లిం ఫకీర్. చూసారా, చాలా స్పష్టంగా ఆయన యొక్క అపీరెన్స్ని బట్టే ఆయన ఒక ముస్లిం ఫకీరు, ఇంకా మామూలు ముస్లిం ఫకీర్ కాదు, సూఫీ ఫకీరు అని డైరెక్ట్గా ప్రొఫెసర్ సత్యపాల్ రుహేలా అనే గొప్ప సాయి భక్తుడు తన యొక్క పుస్తకంలో రాశారు. ఇంకా ఇంటర్నెట్లో అనేక సోర్సుల్లో మనకి డైరెక్ట్గా ఈ విషయం చెప్పబడింది. కానీ సాయి భక్తుడు రాసిన పుస్తకం అయితే బాగుంటుంది కదా అని నేను మీకు ఈ రెఫరెన్స్ని చూపిస్తూ ఉన్నాను. సాయి అని ఇంటర్నెట్లో కొడితే ఇలా అంగళ్ళ దగ్గర ధూపం వేసుకుంటూ అడుక్కు తినే ఈ బొమ్మలే వస్తున్నాయి. అంటే గూగుల్కి కూడా సాయి అంటే, సాయి అంటే ఒక ముస్లిం ఫకీర్ అనే అర్థం తెలుసు. ఇంకా మనం ఈ సాయి షాహి అనేటువంటి పదాలు ఎక్కడైనా ఉన్నాయా అని చూస్తే అవి కేవలం ఒక పర్షియన్ భాషలో, ఇంకా ఉర్దూ భాషలో మాత్రమే ఉన్నాయి. కుతుబ్ షాహి టామ్స్ అంటే ఆ సమాధుల్ని ఏదో షాహి అంటారంట. ఇంకా అనేక దర్గాలకి కూడా షరీఫ్ దర్గా, షరీఫ్ ఏహి దర్గా, షాహి అహ్మద్ షాహి దర్గా అనే రకరకాల పేర్లు కూడా, దర్గాల పేర్లు నేను చూశాను. మరి దర్గాల పేర్లు అన్నింటిలో ఇక పర్షియా భాషలో ఇంకా అడుగు తినే ఈ ముస్లిం ఫకీర్లకి సాయి సాయి అనే పేరు కామన్గానే ఉండేది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఆ గొప్పవారు ఉన్నారే సాయిబాబాకి సాయి అని పేరు పెట్టిన వాళ్ళు, ఆయన మహల్సాపతి గారు, మహల్సాపతి గారు కూడా ఏమన్నారంటే ఆ కఫనీ వేసుకొని కింద ఏమీ లేకుండా ఇక్కడ దాకా సగం వరకే వేసుకొని వచ్చిన భిక్షాపాత్ర పట్టుకొని వచ్చినటువంటి ఆ చుట్టల్లాగ బీడీలు లాగుతూ వచ్చిన సాయిబాబా గారిని చూసి సాయి అన్నారంట. ఎందుకు అన్నారు అంటే ఆయన ముస్లిం ఫకీర్ కాబట్టి సాయి అన్న అని ఆయనే చెప్పారు. మరి ఆయన వేదమంత్రాలను చూసి సాయి అని పేరు పెట్టారా ఏమో నాకైతే తెలీదు, ఆయనైతే ముస్లిం ఫకీర్ కాబట్టి నేను సాయి అన్నాను అన్నాడు. మరి ఏమో నిజం గురువు గారే చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను ఇంకా ఇంటర్నెట్లో ఈ పర్షియన్ సాయి అనే పదం కొట్టి చూస్తే ఇదో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇలా అప్పుడప్పుడు అంగళ్ళ దగ్గరికి వచ్చి సాంబ్రాణి వేసుకొని అడుక్కు తింటూ ఉంటారే, లుంగీలు కట్టుకొని టోపీలు పెట్టుకొని వాళ్ళ బొమ్మలు వచ్చాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మీరు కూడా కొట్టి చూడండి, వాళ్ళ బొమ్మలే వస్తున్నాయి. అంతేగాని వేదాంతంలో చెప్పబడిన బ్రహ్మమని కానీ ఆ శివుడు శివపరమాత్మను లేదా ఆ జగన్మాతను ఎవరు ఎక్కడ హిందూ పదాలు అయితే హిందూ శాస్త్రాలు అయితే ఏమి రావడం లేదు. మరి వాటికి ఏమి నిజం తెలియదో మరి ఏమైతే తెలీదు, గురువుగారే దీనికి క్లారిటీ ఇవ్వాలి.